2008లో రాజకీయాల్లోకి ప్రవేశించి మొదటిసారి తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా వైసీపీ తరపున గెలుపొందిన నేత వెలగపల్లి వరప్రసాద్. కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఆయన 2019 ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్లు మెజారిటీతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న వెలగపల్లి ప్రసాద్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఎంతో ప్రజాదరణ పొంది, అదేవిధంగా ప్రజలకు కూడా న్యాయం చేయాలి, అదేవిధంగా పేదలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి ప్రవేశించి అదేవిధంగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా కూడా అధిక మెజారిటీతో గెలిచి ప్రస్తుతం గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వెలుగువల్లి వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మొదట మీరు ఎంపీగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉంది మీకు? రెండు కూడా చాలా బాగున్నాయి. నా తల్లిదండ్రులు ఆశీర్వచనం కానివ్వండి, లేదా నా కష్టఫలితం కానివ్వండి, ఐఏఎస్ చాలా ముఖ్యమైనది ప్రజల సేవకి, అది కావాలనే నేను చూసుకున్నాను. అంతకుముందు రిజర్వ్ బ్యాంకులో పెద్ద జీతం ఉద్యోగం ఉన్నా కూడా ప్రజల సేవ అయితే ఐఏఎస్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను రిజర్వ్ బ్యాంక్ పెద్ద జీతాన్ని విడిచిపెట్టి నేను ఐఏఎస్కి వచ్చా. అంతకుముందు ఒకసారి ఐపీఎస్ కూడా గెలిచే వచ్చింది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, కానీ ఐఏఎస్ అంత సేవ ప్రజలకి చేయలేననే ఉద్దేశంతో ఆ రెండు విడిచిపెట్టి ఐఏఎస్ వచ్చే వరకు పోరాడి 3వ సంవత్సరం నాకు వచ్చింది. ఆ తర్వాత మేడం జయలలిత గారు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రజలకు సేవ చేయడం, వారు ఏ విధంగా మమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహించడం అవన్నీ చూసిన తర్వాత, పురట్టి తరవల్ ఎంజీఆర్ గారిని కూడా చూసిన తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న భావన అప్పుడు నాకు ఒక విత్తనం నాలో పడింది. ఆ తర్వాత ముందే నేను రిజైన్ చేద్దామంటే అప్పుడు నా బిడ్డలు 96లో రిజైన్ చేయాలని చెప్పి ఆశపడినప్పుడు నా భార్య లక్ష్మి వచ్చి, లేదండి ఇంకా పిల్లలు సెటిల్ కాలేదు, చదువులు కూడా పూర్తి అవ్లేదంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయవలసింది. అప్పుడు 2009లో రిజైన్ చేసి సామాజిక న్యాయం అని చెప్పి పిలిపించారు చిరంజీవి గారు. పార్టీలకు అతీతంగా ప్రజల సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ సమసమాజానికి కానీ కులాలకు అతీతంగా ఉండేది కానీ ద్వారా సేవ చేసుకోవాలంటే ఒక రాజకీయమే, అది మాస్టర్ కీ అన్నారు. రైల్వేది, నేను ఎంపీగా ఉన్నప్పుడు మన గూడూరు రైల్వే స్టేషన్కి ప్లాట్ఫామ్లు 2 ఎక్స్ట్రా ప్లాట్ఫామ్లు తీసుకురావడం కానివ్వండి, పడమర వైపు రిజర్వేషన్ కౌంటర్ చేయడం కానివ్వండి, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ తీసుకురావడం కూడా అది నా కృషి. నేను ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఒక 10 సార్లు నేను రైల్వే అధికారులను సికింద్రాబాద్లో విజయవాడలో కలిసి ఆ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అటువైపు ఇటువైపు, ఎందుకంటే దురదృష్టవశాత్తు మధ్యలో వెళ్తుంది ట్రాక్ పడమర వైపును తూర్పు వైపు వెళ్ళడం వలన గూడూరు 1, గూడూరు 2 అయిపోయిన తర్వాత ఒకవైపు ఏమో విద్యా సంస్థలు, ఒకవైపు ఏమో మిగిలిన సంబంధించిన మార్కెట్లు, అవన్నీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కనుక నేను నేను ఒక సబ్వే కూడా తీసుకొస్తాను అతి త్వరలో. సబ్వే వద్ద ఎస్ఆర్ థియేటర్ దగ్గర ఇది వరకు లెవెల్ క్రాసింగ్ ఉండేది, అది మార్చి మాకు ఇవ్వండి సబ్వే అని చెప్పి చెప్పాను. తప్పనిసరిగా పాదచారులకి, 2-వీలర్స్కి, సైకిలిస్ట్కి, వాళ్ళందరూ కూడా మనకు అతి త్వరలో అది సబ్వే వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడున్న ఆ ఒక్క సబ్వే మన సబ్వే వచ్చి అది బస్సులకు సరిపోయి చాలా ఇబ్బందిగా ఉంది, కనుక అది కూడా 2గా చేయడానికి కూడా రైల్వే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ విధంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసి వాళ్ళు రుణం తీర్చుకుంటాను. గూడూరులో ప్రజలు ఎంతో ఆదరిస్తారు నన్ను, ప్రతి ఒక్క రంగంలో ఉన్నవారు, బిజినెస్ వారు కానివ్వండి, యువకులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, బాగా ఆదరిస్తున్నారు నన్ను. వాళ్ళు రుణం తప్పనిసరిగా సేవ చేసి నేను రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మాత్రం చాలా తృప్తికరంగా ఉంది, పార్టీకి అతీతంగా నేను మాట్లాడుతున్నాను. సార్, గూడూరు నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు నియోజకవర్గ నాయకుల్లో కూడా కొంతమంది గందరగోళంగా ఉంది, ఇప్పుడు అందరూ ఒకటిగా ఒక మాట మీద ఉన్నారని మీరు అనుకుంటున్నారా? చాలా మంచి ఆలోచన. ఎన్నికల ముందే అందుకే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. నేను వారిని అయితే నేను కోరాను బాబు అని పిలుస్తుంటాను, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వారు నేను ముఖ్యమంత్రిగా చూడలేదు. నేను వారి వయసు నా అంటే వారి నాన్నగారు వయసు నా వయసు దాదాపు ఒకే వయసు, కనుక గబుక్కున సార్ అనే పిలవడానికి నువ్వు రా వచ్చేది కాదు. సో బాబు ఇలా ఈ వయసులో పోయి నేను ఏమి ఎమ్మెల్యేగా చేస్తాను బాగా అంటే వారు ఏమన్నారంటే, అన్నా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, మా వయసు వాళ్ళలాగా మీరు చాలా చురుగ్గా ఉంటారు, మీరు సరిపోతారు అని చెప్పి పంపించారు. దాదాపు 3 నెలల పాటు అది జరిగింది. ఇక్కడ ముందు ఉన్నట్టుగా నేను బయట విన్నట్టుగా ఎవరినైతే నేను తప్పు పట్టట్లేదు, కానీ గ్రూపులు ఉన్నట్టుగా నేను విన్నాను. కానీ మరి నా అనుభవం కానివ్వండి, లేదా నా ప్రజాసేవ భావన కానివ్వండి, లేదా నేను చదువుకున్నది కానివ్వండి, నేను కూడా కక్షతో ఉండను కనుక ఎవరి మీద ద్వేషం పెట్టుకోను కనుక ప్రతి ఒక్కరూ ఒకటిగా ఉన్నారు.
గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఆరోపణలు ఎంపీ గారికి మీకు విభేదాలు ఉన్నాయని చెప్పి వినిపిస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం? అది చాలా దురదృష్టకరం. నాకు తెలిసినంత వరకు ఏ మాత్రం కూడా బల్లి దుర్గాప్రసాద్ గారితో నాకు విభేదాలు లేవు. సో అది నేను అప్పుడు అనుకున్నాను, ఓహో మొదటి 2 సంవత్సరాలు కేవలం ఒకవేళ పార్టీ మారతాననే ఉద్దేశంతో నన్ను పరోక్షంగా నన్ను ప్రోత్సహించేవారు బాగా, కానీ నా వంతు నేను చక్కగా చేసుకున్నాను. ఆ తర్వాత కూడా ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు, కనుక నాకు చాలా తృప్తిగా ఉంది. నాకు బల్లి దుర్గాప్రసాద్ గారికి ఏ లాంటి విభేదాలు లేవు, ఉండవు కూడా ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, ప్రజలు వారిని ఒక విధంగా ఆదరించారు, నన్ను ఒక ఆదరించారు, ఒకే పార్టీ. ఏదైనా రాజకీయం అన్నది ఎంత ప్రజల సేవ చేసుకోవడానికి నాకు చాలా పవిత్రంగా చూస్తాను రాజకీయాన్ని. గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రతి మండలంలో కూడా మాకు విభేదాలు లేవని, అదేవిధంగా ప్రతి గ్రామానికి నేను అభివృద్ధి పనులు చేస్తున్నానని, ఎక్కడ కూడా విభేదాలు ఉన్న చోట కూడా నేను అక్కడ ఉండి నాకు శత్రువులైనా నాకు వ్యతిరేక పార్టీ అయినా కూడా నన్ను సహాయం కోరితే ప్రతి ఒక్కరికి సహాయపడే వ్యక్తినని వెలగపల్లి వరప్రసాద్ చెప్తున్న పరిస్థితి గూడూరులో నెలకొంది. కెమెరామెన్ ఉదయ్తో రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.